14 ఇయర్స్ పాపకి అంబ్రెల్ల టాప్ కుడుతున్నాను అంబ్రెల్ల టాప్ కి నేను ఇది వచ్చి కింద స్కర్ట్ అంబ్రెల్ల స్కర్ట్ కి అంటే సర్కులర్ స్కర్ట్ వస్తుంది పైన వచ్చేసి టాప్ టాప్ లాగా వస్తుంది ఇవి రెండు జాయిన్ చేస్తాం అన్నమాట ఫస్ట్ టాప్ పోర్షన్ చూద్దాం 14 ఇయర్స్ పాపకి షోల్డర్ వచ్చి 13 ఉంది సో 6 అండ్ హాఫ్ నేను షోల్డర్ మార్క్ చేసుకున్నాను ఇది నేను బోట్ నెక్ పెడుతున్నాను సో బోట్ నెక్ పెడుతున్నప్పుడు ఈ నెక్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను నెక్ 4 ఇంచెస్ మార్క్ చేసుకొని రిమైనింగ్ ది ఈ 2 అండ్ హాఫ్ అనేది షోల్డర్ కుదులుతున్నాను 2 అండ్ హాఫ్ షోల్డర్ 4 ఇంచెస్ నెక్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ స్లోప్ తీసుకుంటున్నాను ఆ హాఫ్ హాఫ్ ఇంచ్ పార్ట్ నుంచి నేను ఇది జాయిన్ చేస్తాను తర్వాత యాక్చువల్లీ ఇక్కడ 1 ఇంచ్ పోయింది కాబట్టి 6 అండ్ హాఫ్ తీస్తున్నాను సిక్స్ అండ్ హాఫ్ డీప్ నాకు చెస్ట్ రౌండ్ వచ్చేసి 33 డివైడెడ్ బై 4 వస్తుంది 8 1/4 వస్తుంది సో ఆ 8 1/4 నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఈ 1 ఇంచ్ సీమ్స్ కి వదులుతున్నాను నెక్స్ట్ నాకు లెంత్ వచ్చేసి ఎంత కావాలి అంటే 14 ఇంచెస్ కావాలి లెంత్ సో లెంత్ 14 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ ఒక స్ట్రైట్ మార్క్ స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను ఈ లైన్ పైన వేస్ట్ రౌండ్ పెడతాము వేస్ట్ రౌండ్ ఎంత ఉందంటే 29 ఉంది సో 1 ఇంచ్ యాడ్ చేస్తే ఈజ్ కోసం 30 అవుతుంది సో 7 అండ్ హాఫ్ అవుతుంది 7 అండ్ హాఫ్ వేస్ట్ ఒక 1 ఇంచ్ డాట్ కోసం సారీ ఇది 7 అండ్ హాఫ్ 1 ఇంచ్ డాట్ కుదులుతున్నాను 1 ఇంచ్ సీమ్ అలవెన్సెస్ సో ఆల్మోస్ట్ రెండు జాయిన్ చేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేస్తున్నాను నెక్ వచ్చేసి నెక్ డెప్త్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ పెడుతున్నాను ఆ 3 ఇంచెస్ పాయింట్ నుంచి ఇక్కడికి ఈ బోట్ షేప్ లో మనం జాయిన్ చేస్తాం ఇలా కట్ చేసేసుకుంటాం సో కింద ఒక హాఫ్ ఇంచ్ సీమ్ వదిలాను ఆర్మ్ హోల్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలాను నెక్ లైన్స్ దగ్గర ఒక 1/4 ఇంచ్ వదిలాను ఇది బ్యాక్ ఏం చేస్తానంటే నేను ఒక పార్ట్ తీసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ లైన్స్ సేమే పెట్టేశాను సో ఈ వెనకాల పార్ట్ తీసేసి ఒకటి జస్ట్ నేను కొంచెం ఇక్కడ లోత్ తీస్తాను అన్నమాట ఫ్రంట్ కి డీప్ ఈ మిడ్ పాయింట్ ఆల్మోస్ట్ మిడ్ పాయింట్ నుంచి ఈ సేమ్ పాయింట్ కదా ఈ లెవెల్ వరకు నేను తీసేస్తాను ఫ్రంట్ బ్యాక్ మనం ఏం చేస్తామంటే ఇది నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్ గా కట్ చేసుకుని నేను జాయింట్ వేసుకుంటాను దీనికంటే ముందు ఏం చేస్తాను అంటే నాకు ఇక్కడ డాట్ ప్లేస్మెంట్ కోసము 3 1/4 ఇంచ్ 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని దానికి అట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఇట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ డాట్ లెంత్ వచ్చి ఒక 3 ఇంచెస్ పెట్టుకోండి 1 2 3 ఈ 3 ఇంచ్ పాయింట్ నుంచి వీటిని జాయిన్ చేసుకుంటాం ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి రెండింటికి కామన్ గా డాట్స్ వేసేసుకోవాలి ఇది అంబ్రెల్లా కట్ కి నేను చూపిస్తున్నాను సర్క్యులర్ స్కర్ట్ లాగా వస్తుంది దానికి వేస్ట్ మెజర్మెంట్ నాది ఎంత ఉందంటే 29 ఉంది వేస్ట్ రౌండ్ 29 వేస్ట్ రౌండ్ ఉన్నప్పుడు నేను దీనికి ఒక ఫార్ములా ఉంది వేస్ట్ రౌండ్ మెజర్మెంట్ డివైడెడ్ బై 3.14 అనేది పై వాల్యూ సో ఇలా చేసినప్పుడు ఎంత వస్తుంది అంటే దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ 9 వస్తుంది
సో నేను ఈ 9 ఇంచెస్ ని ఇక్కడ నుంచి కార్నర్ నుంచి 99 మార్క్ చేసుకుంటా వస్తాను కాకపోతే దీనికి ఏంటంటే 9 ఇంచెస్ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు మళ్ళీ ఇవి జాయిన్ చేయాలి కాబట్టి ఒక సైడ్ ఫోల్డెడ్ వస్తుంది ఒక సైడ్ ఓపెన్ వస్తుంది అంటే నేను ఇది 2 లేయర్స్ ఫ్యాబ్రిక్ ఈ 2 లేయర్స్ ఫ్యాబ్రిక్ మీద ఒక వైపు ఓపెన్ వస్తుంది కాబట్టి దీని మళ్ళీ జాయిన్ చేయాల్సి ఉంటుంది ఈ సీమ్ అలవెన్సెస్ కోసం జనరల్లీ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం 30 ఇంచెస్ గా తీసుకుంటాం కానీ ఇది నాది జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా ఫ్లోయీగా ఉంది అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఈ 1 ఇంచ్ యాడ్ చేయట్లేదు ప్లస్ ఇంకా నేను ఈ ఉన్న 29 ని కూడా ఈ వచ్చే 9 ఇంచెస్ ని కూడా ఇంకా కొంచెం తగ్గించి 8 ఇంచెస్ దగ్గరే మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ చాలా ఎక్కువ అవుతది అంటే 29 ఇంచెస్ కంటే ఎక్కువ వస్తుందన్నమాట మనం చెక్ చేసుకోవాలి లాస్ట్ లో జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ ఈ వేస్ట్ రౌండ్ అనేది తక్కువ వచ్చింది అనుకోండి మీరు ఇంకో 1/2 ఇంచ్ కట్ చేసుకున్నప్పుడు సరిపోద్ది పైన దాంతో అదే ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి మళ్ళీ ఇక్కడ ప్లీట్స్ వేసుకోవాలి అది బాగోదంత అందుకని నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను సో నేను అంత 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఈ కార్నర్ నుంచి 8 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నా మార్క్ చేసుకొని నేను ఇట్లా జాయిన్ చేసుకుంటాను ఇట్లా జాయిన్ చేసుకుంటా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి చూసుకోండి ఎంత వస్తుంది అనేసి థర్టీన్ అండ్ హాఫ్ అంటే ఇది 13.5 డివైడెడ్ ప్లస్ కింద ఒక లేయర్ ది వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 27 ఇంచెస్ దాకా వస్తుంది 27 ఇంచెస్ కి మనకు కావాల్సింది 29 ఇది క్రాస్ పీస్ కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇది చాలా సాగుతుంది అందువల్ల నేను 8 ఇంచెస్ పెడుతున్నాను తర్వాత నాకు లెంత్ ఎంత కావాలి అంటే నాకు 30 ఇంచెస్ లెంత్ కావాలి ఎప్పుడు ఈ 8 ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవాలి 8 ప్లస్ 30 మార్క్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి 8 ఇంచెస్ ప్లస్ నాకు కావాల్సిన 30 అంటే 38 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇక్కడ 1 ఇంచ్ పోయింది కాబట్టి ఈ టేప్ 1 ఇంచ్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను కాబట్టి 39 దగ్గర నేను మార్క్ చేస్తాను సో ఇలా మొత్తం 39 దగ్గర మార్క్ చేసుకుంటాను చివరి వరకు సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఒక 1/2 ఇంచ్ సీమ్ అలవెన్సెస్ కోసం అంటే టాప్ తో అటాచ్ చేయడానికి అన్నట్లు ఒక 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ వదిలాను వదిలేసి కట్ చేసేసా తర్వాత బాటమ్ కి వచ్చాక బాటమ్ కి కూడా మీరు కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ గాని 1 ఇంచ్ గాని సీమ్ అలవెన్స్ వదులుకొని కట్ చేసేసుకోండి లైనింగ్ కి ఏం చేస్తా అంటే నేను ఒక 2 ఇంచెస్ తగ్గించేసి ఇది మాత్రం సేమ్ ఇంతనే ఉండేలా చూసుకొని ఇక్కడ మాత్రం 2 ఇంచెస్ లెంత్ తగ్గించుకుంటాను అంటే ఇది 30 ఉంది కదా అది 28 పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని వేస్ట్ మెజర్మెంట్ ఉన్నట్లే కట్ చేసి పెట్టేసుకుంటాను 11 పెడుతున్నాను లెంత్ ఇది కచ్చెస్ తో కలిపి పైన కింద కచ్చులతో కలిపి నేను చేసుకుంటున్నాను 11 ఇంచెస్ 11 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 3.5 ఇంచ్ దగ్గర నాకు బైసెప్ మెజర్మెంట్ తీసుకుంటాను ఆ బైసెప్ మెజర్మెంట్ 7.5 ఉంది సో 7.5 దగ్గర నేను మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటాను తర్వాత ఈ 2 పాయింట్స్ నేను జాయిన్ చేస్తాను జాయిన్ చేశాక దగ్గర రౌండ్ మెజర్మెంట్ వచ్చేసి 10 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేస్తే 5 ఇంచెస్ 5 ఇంచెస్ ఇది సీమ్ 1.5 సరిపోద్ది ఇక్కడ ఒక 1.5 పెడుతున్నా ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసేస్తాను నెక్స్ట్ ఇది ఎక్స్టెన్షన్ ఇది 8 ఇంచెస్ ఉంది 8 ఇంచెస్ కి మిడ్ పాయింట్ లో నేను ఒక మార్క్ పెడతాను ఇప్పుడు నేను జస్ట్ మార్కింగ్ ఇస్తాను ఇది స్ట్రైట్ లైన్ గీసుకోండి మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రైట్ లైన్ ఫాలో అవుతూ ఇలా షేప్ గీసుకుంటాము
హాఫ్ ఇంచ్ ఉండాలి గ్యాప్ ఇది కట్ చేసుకున్నప్పుడు ఇది బ్యాక్ అవుతది మళ్ళీ ఫ్రంట్ కొంచెం డీప్ తీసుకుంటాం ఎలా ఇది ఫ్రంట్ అవుతది ఇది బ్యాక్ అవుతది కట్ చేసుకుంటాను నేను बेल अटैच चूपा बेल स्लीव टू थ्री वेरायटी चूप्चे चाल ईजी टेक्निक ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను ఒక లైన్ నెక్స్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేస్తున్నాను నాకు ఇదేంటంటే నేను లెంగ్త్ తీసుకుంటున్నా నా బెల్ స్లీవ్ కి లెంగ్త్ ఎంత కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్లీవ్ అనుకోండి స్లీవ్ అయితే ఇక్కడ ఇలా నేను ఇక్కడ ఈ బెల్ స్లీవ్ షేప్ లో ఉండేలాగా నేను అటాచ్ చేస్తాను రఫెల్ లాగా సో దీని కోసం నేను ఇప్పుడు చెప్తున్నా ఎలా కట్ చేసుకోవాలని ఈ కటింగ్ చూపించేశాను ఇది ఎలా కట్ చేసుకోవాలంటే ఈ లెంగ్త్ నాకు ఈ లెంగ్త్ ఎంత కావాలో అంతే ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నా నాకు ఒక 3 1/2 ఇంచెస్ నాకు ఆ లెంగ్త్ సరిపోద్ది సో 3 1/2 ఇంచ్ పెట్టాను ప్లస్ ఇది వచ్చేసి ఇది ఎంత ఉందో అది ఈ లైన్ పైన మార్క్ చేసుకుంటాం ఇది ఇది నాకు ఒక 12 ఇంచెస్ ఉంది 12 ఇంచెస్ కాబట్టి నేను ఏం చేస్తాను దాన్ని ఇది హాఫ్ ప్యాటర్న్ చేసుకుంటాను సో ఒక 6 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ పెట్టుకున్నాను పెట్టుకొని ఇది ఒక రెక్టాంగిల్ లాగా నేను డ్రా చేసుకుంటాను సో ఇది 6 ఇంచెస్ इदोच्चे 3.5 इंच इप्पुडु नेनु एं चेस्तानु अंटे दीन्नि कट चेसुकुंटानु दीन्नि कट चेसुकुने कंटे मुंदे एं चेस्तानु अंटे इक्कड 6 इंचेस उंदि कदा 1/1 इंच मार्क चेसुकुंटानु किंद पैन कूडा 1/1 इंच मार्क चेसुकोनि ఇప్పుడు నేను వీటన్నిటిని కట్ చేస్తున్నాను ఫస్ట్ రెక్టాంగిల్ కట్ చేసి తర్వాత ఈ పీసెస్ ని కట్ చేస్తా సో ఇలా రెక్టాంగిల్ కట్ చేశాక నేను ఏం చేసా అంటే కింద వైపు నుంచి కట్ చేసాను పైన ఒక 1/4 ఇంచ్ వదిలేలాగా మొత్తం ఈ చివర్ వరకు అన్నిటిని కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను వీటిని స్ప్రెడ్ చేస్తాను ఫ్యాబ్రిక్ పైన ఎలా అంటే ఈ ఫోల్డ్ ఉన్న వైపు ఒక దగ్గర పెట్టి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటాం ఇలా మీకు ఎంత కావాలనుకుంటే విడ్త్ అంతగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఒకదానికొకటి सो मन की 1/4 पैटर्न सो ना रेंडु स्लीव्स अंटे 4 लेयर्स कावाल नेनु ओके सारी 4 लेयर्स पेट्टुकुन्नानु फोल्डेड साइड स्टार्ट चेस्तुन्ना इदि वच्चेसि चिवरिकि इट्ला ई ओपन साइड की एंड अयिपोद्दि इप्पुडु एं चेस्तानंटे नेनु ओक्कोक्क दानिकि ओक 1.5 इंच गैप उंडेलागा अंता मार्क चेसि इला पिन्स पेट्टेसुकुन्नानु इप्पुडु एं चेस्तामु दीन्नि एग्जाक्ट्ली ई चिवर्लु इट्ला मार्क चेसुकुंटाम ఇక్కడ మనకి స్లీవ్స్ జాయిన్ చేయాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ నేను సీమ్ వదులుకుంటున్నాను వదులుకొని ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ వదులుకొని కట్ చేసేస్తాను ఇక్కడ హెమ్ లైన్స్ కి నేను ఈ 3.5 నేను సీమ్స్ తో కలిపి పెట్టాను కాబట్టి నేను ఇక్కడ ఏమీ వదలట్లేదు మీకు ఒకవేళ ఇక్కడ కూడా కావాలంటే ఒక 1/2 ఇంచ్ వదులుకోండి సో ఇప్పుడు నేను ఈ లైన్ ని బేస్ చేసుకొని ఇలా చేసి ఇలా వచ్చి ఇలా కట్ చేసుకుంటాను
सो चूडंडी इदी फोल्ड इक ना फैब्रिक लेक कोंचेम कट चेसुकुन्नानु अदि सीम्स लोकि वेल्लिपोद्दनि इक्कड कूडा ई षेप वच्चेट्लु कट चेसुकोंडि मीरु सो इला इप्पुडु एं चेस्तानंटे नेनु तीसेस्तानु ఈ పిన్స్ అన్ని రిమూవ్ చేసి ఈ ప్యాటర్న్ ని పక్కన పెట్టేసుకుంటాము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నాకు 2 స్లీవ్స్ కి కావాలి సో 2 స్లీవ్స్ కి వచ్చేస్తుంది ఇది బెల్ స్లీవ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తామో మనం స్లీవ్ బాటమ్ దగ్గర అటాచ్ చేసుకుంటాం అన్నమాట।